నమస్కారం NSTV న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను పుట్టి చూద్దాం. గంపలగూడెం మండలం వినగడప కట్టకేరు బ్రిడ్జ్ టీడీపీ హయాంలో వరదలకు కొట్టుకుపోతే అప్పుడు మంత్రిగా ఉన్న దేవినేని ఉమ ఏమి చేసావని నిలదీసిన ఎమ్మెల్యే కొకిలిగడ్డ రక్షణానిధి. కలవాళ్ళంటే వాళ్ళు పదవులకు ఎమ్మటి వాళ్ళు ఏం పట్టండి, వాళ్ళ గురించి మనకు అనవసరం. ఉమ్మగారు మంత్రిగా ఉన్నాడు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారు, మరి ఆయన కట్టాల్సిన పిలిచి అప్పుడు కట్టలేక నాలుగేళ్ళు ఆరేళ్ళకి వచ్చి సెల్ఫీ దిగుతూ ఉన్నాడు. నేను అడుగుతూ ఉన్నాను, నువ్వు ఎందుకు కట్టలేకపోయి ఉన్నా అడుగుతూ ఉన్నాను. మా టైంలో రెండేళ్ళు కరోనా వచ్చింది, మళ్ళీ దాని పిచ్చి కట్టేది మేమే, ఓపెన్ చేసేది మేమే అని కూడా ఈ సభమోహంగా ఈ యొక్క తోట మూల ప్రజలందరూ కూడా గంపలగూడ మండల ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. మా ముఖ్యమంత్రి గారు తిరువూరు వచ్చినప్పుడు హామీ ఇచ్చారు, మీ అందరూ చూశారు విన్నారు స్వయంగా, ఎక్కడో షార్ట్ నేను చెప్పడం కాదు అన్నా. రక్షణ మీకు బిడ్జ్ ఇస్తాను, 10,000 ఇల్లు ఇస్తాను, ఆర్ఎంబికి 20 కోట్లు అడిగాను 20 కోట్లు ఇస్తాను, అదేవిధంగా పంచాయతీరాజ్కి 10 కోట్లు అడిగాను అవి కూడా ఇస్తానని కూడా అప్పుడు అన్ని కూడా క్లియర్ అవుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మున్సిపాలిటీకి 4 కోట్లు అడిగాను. మా ముఖ్యమంత్రి గారు అన్ని కూడా పూర్తిగా ఏదైతే అడిగామో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి, అన్ని కూడా సీఎంఓలో ఉన్నాయి, అన్ని క్లియర్ చేస్తాం, తెస్తాం, పని చేస్తాం, బ్రిడ్జి కడతాం, ఓపెన్ చేస్తాం, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని మీకులాగా మళ్ళీ సెల్ఫీ దిగుతకు రావని బ్రిడ్జి మొదలుపెట్టి శంకుస్థాపన చేసి కథలు మొత్తం కడతాం మొదలు పెడతామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే చాలా మంది పదవి గుర్తొస్తా ఉంటాయి బ్రిడ్జీలు అన్ని కూడా పదవుండగానే ఏం చేశానని అడుగుతా ఉన్నాను. అయ్యా 2 ఏళ్ళు ఉంది, అది 18 ఆఖరిలో పోయింది, 19 ఏప్రిల్ రాసి వచ్చింది, ఈ టైంలో కనీసం నువ్వు మంజూరు చేసి నీ శాఖలో ఉంది, అది వేరే శాఖ కదా కాదు. అందుకని నేను కడవాయుక్తుల గురించి కూడా మాట్లాడలా, నీ శాఖ గురించి నువ్వు నిన్న మాట్లాడే కాబట్టి నీ గురించే మాట్లాడుతూ ఉన్నాను. మేము కట్టేది మేమే, మా జగన్ ఇక్కడ కట్టించేది రక్షణ ఇదే, తిరువూరు ప్రజలే అందరూ కూడా గంపలగూడెం మండలం అందరూ ప్రజలందరూ కూడా దమ్ముగా ధైర్యంగా ఉండాలి త్వరలోనే.